जिला दुब्बाक मंडल केन्द्र में छत्रपति शिवाजी विग्रह प्रतिष्ठ महोत्सवा राष्ट्र स्वयं सेवक संघं प्रचारक अप्पाल प्रसाद दुब्बाक एमएलए रघुनंदन राव छत्रपति शिवाजी विग्रहा आविष्कारिंचारु छत्रपति शिवाजी महाराज विग्रह आविष्करण సందర్భంగా సోషల్ మీడియాలో తమ తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు వారందరి అభిప్రాయాన్ని గౌరవిస్తూ నేను ఇందాక చెప్పిన దాంట్లో ఎవరు పేరైనా మిస్ అయినట్టయితే దయించి అన్యదా భావించొద్దని తెర వెనుక తెర ముందు ప్రత్యక్ష పరోక్షంగా ఈ విగ్రహానికి సహకరించిన అందరికీ కూడా ఈ ప్రాంత శాసనసభ్యులుగా మరొకసారి శిరస్సు వంచి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను సహకరించిన మున్సిపల్ చైర్మన్ గారికి ఈ చౌరస్తాని ఇంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి మున్సిపల్ సిబ్బందికి కాంట్రాక్టర్ గారికి అనుక్షణం అనేక అవంతరాలు వచ్చినప్పటికీ కూడా నిరంతరం మనకు సహకరించినప్పటి ఎలక్ట్రిసిటీ అధికారులకు కానివ్వండి పౌర సమాజానికి కానివ్వండి సంఘంలో ఉన్నటువంటి వివిధ సంఘాల పెద్దలందరికీ కానీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మిత్రులు ఇందాక వారు చెప్పిండ్రు ఫేస్బుక్ లో కూడా ఒకరిద్దరు మిత్రులు ఈ విగ్రహ స్థాపనకి భూమి పూజ చేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఎదుర్కొన్నటువంటి అనేక ఇబ్బందుల్ని ప్రజల ముందు ఉంచడం జరిగింది సో శివాజీ మహారాజ్ విగ్రహ స్థాపన ఎందుకు చేసుకోవాలి ఎందుకు హిందూ సామ్రాజ్యాన్ని మనం సంరక్షించుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి ప్రధాన వక్త గౌరవనీయులు గురుతుల్యులు నేను ఇందాకే చెప్పినట్టు ఈ ప్రాంతానికి పరిచయం అక్కర్లేనటువంటి పెద్దలు ప్రసాదీ ముందు నేనేమైనా మాట్లాడినా నేనేమైనా చెప్పినా అది హనుమంతుని ముందు కుప్పిగంతుల మాదిరిగానే ఉంటుంది కాబట్టి ఈరోజు మనమందరం ఇష్టపడి వారి నుంచి చాలా విషయాలు వినాలని కోరుకొని ఆహ్వానించిన అనేక రోజుల తర్వాత వారితో కలిసి ఒక వేదికను పంచుకునేటువంటి అవకాశం నాకు ఈరోజు ఈ ఇంత మంచి రోజు కల్పించినటువంటి ఆ భగవంతుని కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు పూర్తిగా నేను ఎన్ని వేదికలలో ఎంత మాట్లాడినాను ఎంత మాట్లాడతానో మీకు అందరికీ తెలిసినప్పటికీ కూడా ఈరోజు పూర్తిగా నేను కూడా వారికి శిష్యుడిగా ఉండేది